ఎవరైనా సరే జబ్బుతో ఉన్నప్పుడు వాళ్ళ హక్కు కోర్టును అడగ అప్రోచ్ కావచ్చు కోర్టు దాన్ని కన్సిడర్ చేసి సంబంధించిన స్పెషలిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఇవ్వచ్చు తప్పు కాదు తప్పులేదు అది ఎవరికైనా జరగలేదు జరగాల్సింది కూడా అది న్యాయ ప్రక్రియలో ఉన్న ఒక భాగం దాన్ని ఎవరూ మేము తప్పు పట్టట్లేదు అలాగే ఎవరైనా ఒక వ్యక్తి ఆరోగ్యపరమైన సమస్యలతో ఎదురున్నప్పుడు దానికి సంబంధించినంత వరకు అది సీరియస్ గా మాట్లాడాల్సిన అవసరమే వేరే రకంగా వాటి గురించి కామెంట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు అది ఎంత రాజకీయపరమైనది అవన్నీ పూర్తి నమ్ముతూ అవి ఖచ్చితంగా పాటించే व्यक्ति अटे वित् आल एंपथू अटे आ सहानुभूति आयन जब चूस्ते अभी एवरकना वे वैसे एट्लने डाक्टर चेते दाने प्रकार उ दाखा सीरियन इवाली वाट आशामाशा वील का समस्या एक्टे वैद्यु దాంట్లో దాని దాటి వేదన ఇచ్చిన లేదా దాని కాంట్రడిక్టరీగా దానికి విరుద్ధంగా ఆ వ్యక్తి అవి మెడికల్ అడ్వైజర్లు పక్కన పెట్టండి అవి ఏమీ అవసరం లేని మంచి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిలాగా వ్యవహరిస్తూ రిపోర్ట్ ఈ రకంగా దానికి విరుద్ధంగా ఉన్న దాని మీద రకరకాల వ్యాఖ్యలు వస్తాయి అందులోను ఆ వ్యక్తి పబ్లిక్ లైఫ్ లో ఉన్న వ్యక్తే కాకుండా పబ్లిక్ మార్గదర్శకంగా ఉండాల్సిన ఒక రాజకీయ పార్టీ హెడ్ గా ఒక దీర్ఘకాలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇప్పుడు కూడా మళ్ళీ ఆ పదవి లేకి రావాలని ప్రయత్నం చేస్తున్న నాయకుడిగా ఉన్నప్పుడు సహజంగానే వాటిని మరింత ఇదిగా సునిశితంగా చూస్తాం పాయింట్ అవుట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారి విషయంలో అసలు కేసు వాటి పక్కకు పోయింది జైల్లో ఉన్నప్పుడు అంతకుముందు ఆయన బ్రహ్మాండమైన అసలు వయసు అనేది ముఖ్యం కాదు చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు ఇంకా 50 ఏళ్ళైనా బ్రహ్మాండంగా ఉంటారు అన్నట్టు అంతకుముందు మాట్లాడిన వ్యక్తులు కొన్ని మాటల వరకు అంటే కార్యకర్తలకు కాని లేకుంటే ప్రజలకు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాని ఓ మెసేజ్ పంపడానికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అట్లా అన్నారు అనుకోవచ్చు చేష్టల్లో కూడా ఏ ఆరోగ్య కారణాలు అయితే చూపి అందులో ఎక్కువ భాగం చర్మ వ్యాధులే ఉంటాయి అవి ప్రాణాంతక వ్యాధులు అన్నట్టుగా బయటికి ఒక మెసేజ్ పంపించి జైల్లో ఉన్నన్నారు సరే అయ్యా మీరు వచ్చేసి ఆసుపత్రిలో చేసి మీకు కావాల్సిన మీకు రెగ్యులర్ ట్రీట్ చేస్తున్నా వాళ్ళతో చేయించుకోండి అభ్యంతరం లేదని కోర్టు సానుభూతితో మానవత్వంతో కూడిన ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తే బయటికి రాగానే 14 గంటల పైగా జర్నీ చేసుకుంటూ అడుగడుగున కార్యకర్తలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ లేదా తన కార్యకర్తలు వచ్చేంత వరకు అక్కడే ఉంటూ లేదా వాళ్ళు వచ్చేట ముందే ఏర్పాట్లు చేసుకుంటూ సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఇక్కడికి రావడము రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్కున్న హైదరాబాద్కు పోవడమే వాళ్ళ నెక్స్ట్ ఎందుకంటే డాక్టర్లకు చెప్పింది కూడా వాళ్ళ డాక్టర్ కూడా అక్కడే ఉన్నారన్నారు కోర్టు కూడా అదే అన్నా కూడా ఇటొచ్చి మళ్ళీ ఇటు నుంచి హైదరాబాద్ పోవడం అది చూసినప్పుడు సహజంగానే కామెంట్ చేయాల్సి వస్తుంది అట్లా చేస్తే ఇంత వృద్ధుని పట్టుకొని ఒక దీన్ని పట్టుకొని ఇట్లా